ఆ తర్వాత మీరు ఎక్కువగా అట్లా ఇంటరాక్ట్ అయ్యింది, ఎక్కువగా చనువుగా ఉండేది ఏ హీరోలతో ఉండేవాళ్ళు? శోభన్ బాబు గారితో. ఓకే. ఎందుకంటే జయలత గారు నాకు చాలా క్లోజ్, ఆవిడతో దాదాపు ఒక 19 పిక్చర్స్ పని చేసి ఉంటాను. ఓకే. అందుకని నాకు చాలా శోభన్ బాబు గారు క్లోజ్, ఎందుకంటే జయలత గారు క్లోజ్ కాబట్టి ఆవిడ ఇంటికి వెళ్ళడం రావడం. అప్పుడంటే ఫోన్స్ లేవు కదండి, సో అందుకని షూటింగ్ లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. నేను జయలత గారు, జయలత గారు వచ్చి ముస్లిం లాగా పరదా అంతా వేసుకుంటారు, మేము సఫైర్ థియేటర్లో వెళ్ళి పిక్చర్ చూసేవాళ్ళం. ఓకే. అప్పుడు ఇంటర్లో థియేటర్కి వెళ్ళాలంటే ఇది వేసుకుని ఆవిడ నాతో వస్తారు. ఓకే. నేను వెళ్ళి ఇంటర్లో ఈ పాప్కార్న్లు చాక్లెట్లు ఆవిడ, నేను మామూలుగా వెళ్ళిపోయేదాన్ని. నన్ను చూస్తే అందరూ ఒక అఫెక్షన్గా ఉంటారు, ఇలా ఊరికే గిల్లుతారు, అది ఒకటే భయం. ఆంధ్ర వాళ్ళు మటుకు అమ్మ బాబోయ్ నా బుగ్గల్ని, నేను వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళాలంటే నా రెండు చేయి నా బుగ్గల్లో ఉంటుంది, ఇలా గిల్లేస్తారనమాట. వాళ్ళకి అది ఒక సంతోషం, నాకు నొప్పి కదా. మీరు బబ్లీగా ఉంటారు కదా అప్పుడు. అయ్యో, ఆ చిట్టి అమ్మలు చేసినప్పుడు రామ్మోహన్ రావు అని ఒక ఫ్యాన్ అండి, అతను చాలా లెటర్లు రాసేవారు నాకు మా అమ్మ. అప్పుడు అప్పుడంతా ఉత్తరాలు వస్తాయి వచ్చేది ఉత్తరమే కదా అదే. అప్పుడు అతను నేరుగా వచ్చి ఒక వెండి కిన్నం తీసుకొచ్చి అన్నం కలిపి నాకు ఒకసారి ఇచ్చేసి వెళ్ళాలనేది అతనికి ఆశ. ఓకే. సరే చెప్ప, నిజంగానే వచ్చి నన్ను తీసి ఒడిలో కూర్చోబెట్టి చిట్టి అమ్మలు పాట పాడి అన్నం పెట్టేసి ఏడ్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ మాకు నాకు తెలియదు. ఇది ఎక్కడ జరిగింది? మా ఇంట్లో చెన్నైలో. అతను వచ్చాడు రాజమండ్రి నుంచి, అక్కడ నుంచో వచ్చారు. అవునా? ఆ సీన్ మటుకు జ్ఞాపకం ఉంది, ఏదో ఇంట్లో వచ్చి ఏదో పాట పాడి నాకు నోట్లో ఏంటి, ఐ మస్ట్ బి 8 or 9 ఇయర్స్. అదే అప్పుడే అంత పెద్ద ఫ్యాన్. అవును, అలా చాలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో శోభన్ బాబు గారి దగ్గర చాలా నేను ఫ్రాంక్గా మాట్లాడేదాన్ని, చాలా నాకు తెలియనివన్నీ అడుగుతాను, పెద్ద పెద్ద విషయాలన్నీ అడుగుతాను. బై ద టైమ్ ఐ ఆల్సో వాస్ 14-15 అలా ఉండేది. సో ఐ యూస్ టు టాక్ అ లాట్ అండ్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ పేషెంట్లీ. నేను ఏం అడిగినా బాగా జవాబులు చెప్పేవారు. సర్టన్ థింగ్స్, సో మెనీ థింగ్స్ ఐ యూస్ టు ఆస్క్ అబౌట్ హౌ పెద్దదైతే ఏం చెయ్యాలి, చదువు లేని వాళ్ళు ఏం చెయ్యాలి. నాకు చదువు లేదు కదా, ఎక్కువ చిన్నప్పటి నుంచే దీంట్లో ఉండిపోయారు, అది అవకాశం రాలేదు. ఈ సార్ యూ హ్యావ్ టు డెవలప్ సమ్ అదర్ స్కిల్స్, ఊరికే ఉండకూడదు. అమ్మాయిలు అయినా కూడా యూ షుడ్ నాట్ బి కీప్ క్వైట్, ఏదైనా డెవలప్ చేసుకోవాలి. ఇది నాకు మైండ్లో స్ట్రాంగ్గా ఉండిపోయింది. సో అప్పుడు నేను సింగపూర్ ఫస్ట్ టైం, నేను శివాజీ గారు, నేను అందరూ, జయలత గారు కూడా వచ్చారు అప్పుడు, మేమందరూ దీనికి వెళ్ళాం, ఒక స్టార్ నైట్కి వెళ్ళాం. శివాజీ గారికి తల్లి వేషం నాకు, నాకు 16 ఇయర్స్, ఛత్రపతి శివాజీ. అతనికి ఆపోజిట్లో ఎవరైనా యాక్ట్ చేయొచ్చు ఆ తల్లి రోల్లో, కానీ శివాజీ గారు స్టేజ్లో ఇదే డైలాగ్ సరిగా చెప్తుంది, మిగతా అందరూ ఎదురు. ఒక్క టైమింగ్ మిస్ అయితే నా క్లాప్స్ మిస్ అవుతుంది, వద్దు పద్మినికి ట్రైన్ చేసేయండి అని చెప్పేశారు. మేము వెళ్ళి దిగాం, అక్కడ అందరు వెళ్ళిపోయారు స్టార్ నైట్కి, అంటే షాపింగ్కి. మంజుల, జయలత గారు, ఎస్పీబి గారు అందరు వెళ్ళిపోయారు, నేను చిక్కుకున్నాను. అతనితో 9:30 నుంచి రిహర్సల్ అండి, 4 గంటలదో 7 పేడుపుగా వస్తుంది. అందరూ షాపింగ్ వెళ్ళిపోయారు, వచ్చేసారు, మేకప్ వేసుకుంటున్నారు. సాయంకాలం షోకి నాకు మట్టుకు ఏమీ లేదు, పైగా నన్ను మంజుల గారు అన్ని చూపిస్తున్నారు, ఇదిగో నేను ఇది కొనుక్కొచ్చాను అది కొనుక్కో. నేను సైడ్ నుంచి నిజంగానే నేను ఏడ్చుకున్నాడు అంటే నిజంగానే ఏడ్చుకుని నడిచాను అనమాట. అలా ఉన్నప్పుడు కానీ ఆ డెడికేషన్ చూడండి, అసలు యాక్టర్గా అతనికి ఏమిటండి, వచ్చి నిలబడితేనే క్లాప్స్ కొట్టేవాళ్ళు. అవును, శివాజీ గారికి కదా, యాక్టర్ కదా. సో అతను కానీ ఇంత పెద్ద ఆడిటోరియంలో నేను చేస్తున్నాను ఈ దాంట్లో, నేను 15 మినిట్స్ ప్లే అంటే 15 మినిట్స్లో 15 క్లాప్స్ రావాలని ఫిక్స్ చేసుకున్నారు. అప్పుడు నేను ఆ క్లాప్స్ అన్నీ చూసేటప్పుడు నాకు కూడా అంత ఆనందం అయ్యింది, ఎందుకంటే నాకు నా డైలాగ్స్కి వస్తుంది కదా. సో అవన్నీ చూసేటప్పుడు అదే వాళ్ళ తల్లి జిజియాబాయ్ అనుకుంటా. అలాంటిదని నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. అప్పుడు నేను హోటల్ రూమ్లో నైట్ ఫస్ట్ టైం టీవీ చూశాను, 71 అది టీవీ బాక్స్ చూశాను. ఏమిట్రా ఈ బ్లాక్ అండ్ వైట్లో అన్ని ఎంజిఆర్ ఆడుతున్నారు, సరోజీ గారు ఆడుతున్నారు, ఇది ఏమిటి, ఇది మనకి ఇండియాలో లేదే అని చెప్పి, దీని గురించి నేర్చుకోవాలంటే సీనియర్ కేంబ్రిడ్జ్ కావాలని చెప్పారు. మన దగ్గర అంత ఎక్కడ ఉంది చదువు. అప్పుడు నేను చెప్పాను నాకు చాలా ఆశగా ఉందంటే సరే అది కుదరదని తెలిసిపోయింది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ లీ క్వాంగ్ వ్యూ అని ఒకరు ఉన్నారు అక్కడ, అతనే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే. అతని ఫంక్షన్కి, అతనికి తమిళ సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు ఒక డాన్స్, మేము అప్పుడు ఒక డాన్స్ ఒక స్కిట్ ఇవన్నీ ఉండేది. ఓకే. స్టార్ నైట్ కోసం సెట్ చేసుకున్నాం, అది చేయాలంటే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయండి అని చెప్పేశారు.
ఎవరుంటారు ఇక్కడ 6 మంత్స్ దాకా అతను డేట్ ఇచ్చేదాకా వెళ్ళిపోయారు. నాకు కూడా ఒక ఇంట్లో నేను చెప్పి నేను ఉంటాను కానీ నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలన్నాను, ట్రై చేస్తామన్నారు. సరే ట్రై చేయని చెప్పి నేను ఉండిపోయాను. సో ఒక ఇంట్లో మాకు అందరికీ అరేంజ్ చేశారు, ఎవరు ఉండిపోయారు ఒక 3-4. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్టేజ్లో మాట్లాడేసి ఇండియా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, నాతో మాట్లాడాలంది ఆర్టిస్టు, పంపించండి అని చెప్పేసారు. నేను అనుకున్నాను ఒంటరిగా ఏదో రూమ్లో మీట్ అవుతాము, దేవుడా నాకు ఇది నేర్చుకోవాలి అని చెప్పి కాళ్ళు పడిపోదాం అనుకున్నాను. ఇక్కడ అందరి ముందు స్టేజ్ మీద పిలిస్తే చెప్పండి మీకేం చెప్పాలో అందరి ముందు చెప్పండి అన్నారు. నేను కొంచెం కూడా భయపడ్డానండి, చిన్నప్పటి నుంచి భయం అంటే ఏమేం తెలియదు కదా, ధైర్యలక్ష్మి ఉండిపోయింది, ఎక్కడి నుంచి భయం ఉంటుంది. నేను వెంటనే చెప్పేసా, ఇదిగో చూడండి నేను టీవీ అని ఒకటి చూస్తాను, చాలా నచ్చింది నాకు, దాని గురించి నేర్చుకోవాలి. కానీ వాళ్ళు సీనియర్ కేంబ్రిడ్జ్ అంటున్నారు, నాకు ఏబిసిడి కూడా స్కూల్కి వెళ్ళలేదు కానీ బాగా ఇంగ్లీష్ మాట్లాడతా చదువుతా, అందుకని మీరు నాకు విసా ఇవ్వాలి, దానికి నేను ఎలా నేర్చుకోవాలో మీరు నాకు ఒక దారి చూపించాలన్న. అతను నవ్వుతూ చెప్పారు, నేను అనుకున్నాను మీరు ఏదో ఒక టీవీ అడుగుతారు ప్రెసెంట్ చేసేద్దాం అనుకున్నాను, మీరు నాలెడ్జ్ అడుగుతున్నారు, యూఆర్ ఆస్కింగ్ ఫర్ నాలెడ్జ్. నేను ఎలా గెలిచాను మీకు తెలుసా అన్నారు. తెలియదండి అన్నాను, నేను ప్రతి ఒక్క సింగపూర్ని చదివిస్తానని చెప్పి గెలిచాను. సో మీరు అడిగేది చదువు అని చెప్పి 1 ఇయర్ విసా, స్టేయింగ్ ఫ్రీ ఇన్సైడ్ సింగపూర్ బ్రాడ్కాస్టింగ్ సెంటర్, ఇచ్చేసారు. భోజనం అంతా లేదు అక్కడ. ఆ ఊర్లో లోకల్ ఎంజిఆర్, లోకల్ శివాజీ గణేష్ నాటకాలు వేసేవాళ్ళు, శివాజీ గారు లాగే యాక్ట్ చేసి లోకల్ గా ఉండేవాళ్ళు. తమిళ చాలా ఇది ఉంది కదా, చాలా టమిలియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు $100 ప్రతి ఫ్రైడే, సాటర్డే సండే నాకు $200 దొరుకుతుంది. నేను సరోజదేవి గారు లేకపోతే జయలత గారు లాగో నేను యాక్ట్ చేసేది అక్కడ. దాన్ని పెట్టుకుని 1 ఇయర్లో వాటర్స్ టెలివిజన్, వాట్ ఇస్ 3 కెమెరా సెటప్, వాట్ ఇస్ మల్టీ కెమెరా సెటప్, హౌ టు ఎడిట్ నేర్చుకున్నారు. మొత్తం 1 ఇయర్ చాలా ఉండిపోయారు అక్కడ. ఉండిపోయాను.